మించిన దైవమే లేదు, తల్లిని మించిన దైవమే లేదు. బయలుదేరదామా, కూర్చున్నావేగా, మనం చాలా దూరం వెళ్ళాలి. మీరు చెప్పాల్సింది చాలా ఉంది గురు. ఆడ మా ఊళ్ళ పిల్లయింది, పక్కన రాజు కొడుకైంది, ఈ తిరకాసేందో కోతంత తెలిసేదెట్టు చెప్పండి గురు. మన దారిని మనం పోదాం పదరా. అదే లాభం లేదు గురువు గారు, నేను అడిగిన దానికల్లా సమాధానం చెప్తానంటేనే వచ్చా, లేకపోతే నేను వెళ్ళిపోతా. భలే వాడి దొరికావురా. భూపతి చంపితి మగండు భూరి భుజంగము చేత చచ్చే నేనాపద చెంది చెంది ఉదయార్కుని పట్టణమేగి వేశ్యనై పాపము గట్టుకుంటి అట పట్టి విటుండై రాగజూచి సంతాపము చెంది అగ్నిపడి దగ్ధముగా కిటు. ఇది ఒక అమాయకురాలి అమరగాథ నాయన. అయితే తప్పగా వినాల్సిందే. విను నాయన. అనగా అనగా కళింగ దేశాన్ని కామవర్ధనుడనే భూపతి పాలించే రోజుల్లో అక్కడికి దగ్గరగా ఉన్న అడవిలో ఒక కన్నె పిల్ల, పరుగులు తీసే వయస్సు, నదురు బెదురు లేని మనస్సు.
ఓ చెలియా పైరుగాలి వీచింది పైట కొంగు తొలిగింది నన్ను నేనే మరచిపోతినే ఓ చెలియా కన్నె మనసు వింత చూడవే పైరుగాలి వీచింది పైట కొంగు తొలిగింది నన్ను నేనే మరచిపోతినే ఓ చెలియా కన్నె మనసు వింత చూడవే తప్పించుకోగలవే పెంచుదాన ఇప్పుడే వంట ఈ కళింగ భూపతి తలుచుకుంటే నీ తల్లోని జేజమ్మల లాంటి వాళ్ళే లొంగిపోయారు నువ్వేవి ఏమిటి ఆ చిందులు శివా కళ్ళెర్ర చేస్తే నువ్వు ఇంకా అందంగా కనబడుతున్నావే మర్యాదగా లొంగకపోతే మళ్ళించుకునే మార్గం మాకు ఉండనే ఉంది ఇక నా బారి నుండి తప్పించుకోలేము ఎంత పొగరు నీ అంతు తెలుస్తాను Thank you.
ప్రభువుని హత్య చేసి పారిపోదాం అనుకున్నావా? ఎంత కండ కావరం చూస్తారే, పట్టుకోండి. దత్తమల్లారా, పంపించండి. అంతకంటే వాళ్ళేం చేస్తారు? చేతనైతే నువ్వే చూడు. నీ ప్రతాపం ఆడదాని మీద కాదు, ఇప్పుడు చూపించు. ఎవరు నువ్వు? దిక్కులేని దాన్ని. వాళ్లకు నీకు పేచి ఎందుకు వచ్చింది? పెద్ద కథ. ఆగండి, రాత్రికసన్నారా అమ్మ బాబా. దిక్కులేని ఆడపిల్లల్ని పట్టుకోవడం, చెడగొట్టడం, ఈ రాజుని చంపినా పాపం లేదు, అందుకే చంపాను, ఇంకా చంపుతాను. ఈ రాజులు మా రాజులు. కాదు, వారి కొలువు చేసే యోధుడు. నాకు కళ్యాణ యోగం అయిన తర్వాత మహారాజ యోగం పడుతుందని మా వాడి నమ్మకం. నమ్మకం ఏమిటి? మూడు బొంకులా మీ ముఖాన్ని రాసుంటే. నువ్వు ఆగబయ్యా, చూసావా చూసావా, ఇలా వాకులు చవాకులు వాగటం, చచ్చేటట్టు చంప దెబ్బలు తింటాం మా వాడికి అలవాటు. అయితే సరే, ఈ మహారాజు అంటే అసలే నాకు మంట. మంట మనసులో ఉంచి కత్తిలాగి. మిత్రమా, ఇంటి దగ్గర పడదామా? మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు? అదే తెలియదు. అయితే ఆవిడే మన వెంటే. అమ్మో, మా భర్త నేను రాను. మళ్ళీ భట్లు వస్తే అంత సచ్చారుగా. వచ్చిన వాళ్ళు సచ్చారు సరే, రాకుండా కోటలో ఉన్నాడు. వాళ్ళు రారేమిటి? ఈ పాటికి సగం దూరం వచ్చా. అయితే ఎలా మరి? అదిగో అపాయం ఉన్న చోటి కంటే రక్షణ ఉన్న చోటికి చేరటం ఎందుకైనా మంచిది. అవునవునవును, నీకు బ్రతకాలనుంటే మాతో రావడం మంచిది. ఏమంట? మౌనం అర్ధాంగీకారమే. ఆడమౌనం పూర్ణాంగీకారమే. అయితే ఇంకే రా. ఆగ్నిస్తుందా? కలా, ఆవిడికా నీకా? నీకును. వెళ్ళి కాసేది పడిపట్రా. అయితే ఇంకే పదా. నేనా ఈ అడవిలో నాకు భయం. పదా వైద్యమ్మా, పళ్ళు చెయ్యి. పళ్ళు ఇవ్వకపోతే నీ పళ్ళు రానబడతాను. నీ పళ్ళు ఎవరు కావాలి? పులుపు రొడ్డు పాపా. Thank you.
అమ్మాయి ఇక్కడ? అమ్మాయి అవును, ఎక్కడికి వెళ్ళింది? నీతో రాలేదా? రాతోనా? రాలేదే. అయినా అడవ పెట్టి ఎగిరిపోదనుకోవడం మందే పొరపాటు. అటువంటిది అయితే మన వెంట ఎందుకు వస్తుంది? ఎక్కడికి పోయి ఉంటుంది? ఎక్కడికైనా పోవచ్చు, ఎందుకైనా పోవచ్చు, అయినా కాసేపు చూద్దాం. అరే గణపతి. గణపతి కాదయ్యా, గుణపతి. గుణపతి గుణశూన్యుడు గుణపతి వెంటాడు నువ్వు. సరే గాని ఎందుకైనా మంచిది, మనం చెరువుకు వైపు వెళ్ళి వెతుకుదాం. అదే పొరపాటు. ఆవిడ మూడో వైపు నుంచి వచ్చి మన కోసం నాలుగో వైపు వెళితే ఆవిడ కోసం మనం, మన కోసం ఆవిడే, ఆవిడ కోసం మనం, మన కోసం ఆవిడే, వెతుక్కోవడంలోనే తల్లారు. అయితే నేను వెళ్ళి చూసొస్తాను, నువ్వు అందాక ఇక్కడే ఉంది. అదే ఉత్తమం. నీ కళ్ళతో చూస్తే నీ మనసు శాంతి ఉంటుంది, నా కాళ్ళకు శ్రమ తగ్గుతుంది. నువ్వు గణపతివి కదరా, వచ్చి గణపతివి. ఇంకో పండు ఇక్కడ పెడుతున్నాను, జాగ్రత్త, ఆరగించు, ఇప్పుడే వస్తా. మావాడు తన నీడను చూసి తానే బెదురుతాడు. నువ్వు అసలు నీడ లేకుండానే బెదిరిపోయావే, ఇక్కడ పోతా పొడి తిరగకుండా. ఇదిగో తినబండు, పర్వాలేదు. అల్లాడి ఆకులు వేశారు, తెల్లగా ఊసేశారు. కడుపు ఆకలే మంట. కడుపు కాలి కందు మూసావు, ఇదిగో ఈ మాట. ఆవులు వేసే స్వాములకి పచ్చగడ్డి పలహారం అన్నట్టు ఈ చిన్న మామిడి పిందా. ఒరే గణపతి, అంత స్వామికైనా ఇంతే రా పత్రి, ఇదిగో తీసుకొని మాట దగ్గింది చాలు. నా పేరు గుణపతి. రే తిండి గడిచేది గుణపతి కదరా, గణపతి పోరా. ఇంట్లో ఏం జిడ్డు లేదు. పచ్చగడ్డే పట్టి మంచం, ఆకాశమే చాందని. రే గుణపతి పడుకురా నాయన. ఓహో పచ్చి మామిడికాయ కంటే పచ్చగడ్డే బాగుంది. ఇప్పించే
బలము తిరి నీవే. ఓహో యువరాణి, ఓహో అలివేణి, ఉల్లములోని ఊయలలుగే ఊహాసుందరి నీవే. ఉల్లములోని ఊయలలుగే ఊహాసుందరి నీవే. నాలోన కదలే అందాల కలలే, నీ రూపములో నిలిచెనులే. నాలోన కదలే అందాల కలలే, నీ రూపములో నిలిచెనులే. జగముల నేలే రాణివి నీవని, జగముల నేలే రాణివి నీవని. గగనవాణియే పలికెనులే, ఓహో యువరాణి. మనసైన వధువు అనురాగ మధు నన్ను చేరెనులే ఈ వేళ. మనసైన వధువు అనురాగ మధు నన్ను చేరెనులే ఈ వేళ. సురభాబినులే శిరసులు వంచే సుందరి వీవే ప్రియురాల. ఓహో యువరాణి, ఉల్లములోని ఊయలలుగే ఊహాసుందరి నీవే. ఓహో యువరాణి, ఓహో అలివేణి. వివాహ విషయం కూడా ఇవాళే తేల్చండి అమ్మా. నాన్నగారు మీరు నన్నగా వెళ్ళి ఇప్పుడు రావడం కన్నవారి మనసు ఎంత తలగిల్లిపోతుందో ఆలోచించావా? అందుకే సరాసరి ఇక్కడికే వచ్చాను నాన్నగారు. జయచంద్ర, మరికొన్ని రాకుమార్తెల చిత్రపటాలు వచ్చాయి. ఈమె మా అందరికీ నచ్చింది చూడు. నాన్నగారు, నేను చూడవలసిన వ్యవహారాలు చేయవలసిన రాజకార్యాలు చాలా ఉన్నాయి. వస్తాను. ఈసారిగా ధోరణి, రేపు యువరాజు గారు ఏదో ఊహాసుందరిని సృజించుకుని ఆమె కోసం ఎదురు చూస్తున్నారేమోనని. ఆ విషయం మేము తెలుస్తాం. Thank you.
అందాక వచ్చిన ఎవరో మహాపుచారం. నీ లెక్క తప్పు, నన్ను చెప్పని. పైగా చెప్పు, మరేం ప్రమాదం లేదు. పర్లేదు అంటే మహాప్రమాదం. యువరాజు గారా, గోల చేయకు, గోలకు చెవులుంటాయి. ఎక్కడ పెట్టారు? అడవి సరుగ్గా. నీకేమైనా మతిపోయిందా? నాకేమిటి, ఆమెను చూడగానే యువరాజు గారు మతే పోయింది. మరో ముఖ్య విషయం, నీతో అసలు విషయం రవ్వంతా ఆర్భాటం కొండంతా, త్వరగా తెలుసు. ఏం లేదు, రాజులు మహారాజులు అంటే ఆమెకు మంట. జయచంద్రుడే యువరాజు అని ఆమెకు తెలియదు. నీ వల్ల కానీ దాసీర్ వల్ల కానీ ఈ విషయం ఆమెకు తెలియకూడదు. గొప్ప చిక్కేనే. మరో ముఖ్య విషయం, ఈ గుట్టు రట్టయిందో, ఈ మెడ మీద ఈ తలకాయ ఉండదు, నువ్వు నాకుండవు, తర్వాత నీ ఇష్టం, నా అదృష్టం. ఎదురు చెప్పాలి. పళ్ళు కనపడ్డలా? కళకు నువ్వు కనబడబట్టే కాలు తెరిపోయి ఒళ్ళు తూరిపోయింది. చంప చెల్లమంటే సరే. సరదా, ఇవి చేతులు కావు. నీకేమైనా మతిపోయిందా? ఇవి చంపలు కావు, ఊరిన గంపలు, చిలకడ దుంపలు. ఎలా ఉంది? ఏసినట్టుంది మీ వర్ణన. వర్ణన కాదు, మన అడవి పిల్ల ఎలా ఉంది అని. ఆవిడ అడిగా కొరకరాని కొయ్య. ఏ మంచిదని? ఏం మంచి కామంచి, నా దుంప తెలిసి దూపం వేస్తుంది. చెప్తే విందు, చేయి చేసుకున్నావు అంటే. ఇంతకీ ఏం చేశావు? ఏం చేస్తాను, ఆ శ్రీవారికి అప్పగించాను. మీ తిప్పలు మీరు పడండి అని. కాళీ కరాళి మహాకాళి, మాధోలికిన రాకుని గాలి, మా పైన నుండి సోకిరన్ ప్రాణములు పైన అద్దంలో చూసుకోరా. వద్దు, నీకంతా కొత్త గంగిరెద్దు వేషం. నేను వేరంటే ఎలా నేర్చుకోవాలి? నా వల్ల కాదు, ఆకలి లేకపోయినా తినాలి, పాలేకపోయినా బాగుందనాలి. అది నాగరికత. వాళ్ళక్క నీ కోసం కత్తులతో తిరుగుతున్నారు, కనపడితే పొడి చేస్తారు. పోడు, ఇలా మారటం కూడా నీ మంచిదే. అందరూ పుట్టిగా నేర్చుకొస్తారా? ఇలా గడివి పిల్లలా ఉంటే చాచాచాచా, నిన్ను ఎవరు పెళ్లి చేసుకోరు. పెళ్లి పెట్టా పిల్లకుండా ఇలా ఉండిపోతావా? పోనీ, నా కోసమే చెయ్యి. అలా చెప్పు, అయితే నీ చెప్పినట్టు తినాలి, చెయ్యమన్నట్టల్లా చెయ్యాలి. సరేనా? అలా రా దాని. సరస్వతి నమస్తుభ్యం. సరస్వతి నమస్ నమస్. ఏం చెప్పాను కదయ్యా, నువ్వు ఆగవయ్యా. నమస్తుభ్యం. 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 వరదే కావరూపిణి విద్యారంభం కరిష్యామి. అలా కాదు. ఏది వైన్స్? తరికిటత కజంతత కృతం తదీం తత క
పుట్టానని కోపం వచ్చింది. ఆటలో అడుగు దప్పికి ఏ గురువు గారికైనా ఆగ్రహం వస్తుంది. కళారాధనలు పరాకు పనికిరాదు. అయ్యగారు ఆవిడకి నేర్పుతున్నారు కదా, నేను నీకు నేర్పకపోతే నేర్చుకోవాల్సిన కర్మ పట్టింది. కత్తులో సూరయ్య కూతురంటే ఏమనుకున్నావు? మా వాడ యోధులందరికీ ఆదురు తెలుసా? ఆ మాట ముందే చెప్తే నీ జోలికి రానుగా. పచ్చి 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 ఇదిగో ఇలా సంచుకోండి. ఏమిట్రా ఏడుస్తున్నావు? ఇదిగో నువ్వు గణపతిలా కదలకుండా నుంచో, లేకపోతే నీ తలకాయ మామిడికాయల ఎగిరిపోతుంది. ఒకటి రెండు ఎంత సుందరంగా ఉంది ఈ గుర్రమా ఇది? గణపతి. మళ్ళీ చిత్రపటాలని మంత్రి గారు నచ్చిన పిల్లను యువరాజే తెచ్చుకుంటా అన్నారుగా. ఆ మాట అని ఏడాదైనా ఆ వాళ్ళకమే కనిపించడం లేదు. మందిరంలో కూడా తరచు కనిపించడం లేదు ప్రభు. అసలు వివాహ యోగం ఉందో లేదో నాకు అనుమానంగా ఉంది. ఉంది మహారాజా, ఉంది. యువరాజు గారు తప్పక పెళ్ళాడతారు. ఇప్పుడు ఎవరిని? అదే పులంబెరాజ్యంలో విద్యానగర రాకుమారిని. అయితే ఇంకే అయినా ఆ సంగతి నీకెలా తెలుసు? రాజుగారు వారమ్మాయి యాత్రాభోగంగా పెడుతూ మన వసంత మండపంలో విడిది ఏర్పాటు చేశారు. సమయానికి యువరాజు గారు అక్కడే ఉన్నారుగా. వారే అన్ని ఏర్పాట్లు స్వయంగా చక్కబెట్టారు. అప్పుడే అమ్మాయి గారిని అబ్బాయి గారు చూడడం, చూపుల్లో మాటలు కలవడం, మాటల్లో మనసులు కలవడం, అమ్మాయికి అబ్బాయి నచ్చడం, అబ్బాయికి అమ్మాయి నచ్చడం అంత క్షణంలో జరిగింది మహారాజా. ఎలాగైతేనే నాన్నకు మన కోరిక ఫలించింది. మన అబ్బాయికి నచ్చిన పిల్ల దొరికింది. ఇప్పుడే వెళ్ళి చూసేద్దాం. వారిని మన మందిరానికి ఆహ్వానించడం మర్యాద దేవి. ఆ ఏర్పాట్లది నేను చేస్తాను మహారాజా. సరే పెట్టండి మహారాజా. ఒక మనవి. ఏమిటది? వేడిలో వేడి, యువరాజు గారి వివాహంతో పాటు మా వివాహం కూడా ఏర్పాటు చేస్తా. అలాగే రేవయ్య బ్రహ్మానంద అబ్బా వస్తాను మహారాజా. రేపు మనం ఆడబోయే నాటకంలో మీలో ఒకడు మహామంత్రి, ఒకడు మహారాజు. మహారాజు మహారాజా అది కాదండి, నేను మహారాజు, వీడు మహామంత్రి. అనవసరంగా ఆటలు కొట్టేసారు కదా. రేపు మహారాజులు ఎదట పడగానే
నడకలో రాజతీవి, ముఖంలో గంభీరం, మనిషిలో అంతస్తు ఉట్టిపడాలి. పగటి వేషంలో మమ్మల్ని మించిన వాళ్ళు ఈ పరగణలోనే లేరండి. మా వాడు రాజు వేషం కడితే రాజునే కంగారు అయిపోయారండి. చాలు చాలు, బాగానే ఉంది కానీ కాస్త టీవీ పెంచాలి. రేపు అక్కడ ఎలాగ చేస్తారా? చంపేశారండి. నిజంగా మహారాజు గారే వచ్చారు అనుకున్నాం. అక్కడ ఎలా ఎందుకు చేస్తామండి? చూస్తారుగా మా నటనా చాతుర్యం. ఏం చూపిస్తారు చాతుర్యం? మాట దక్కించారా? యువరాజు గారు మకర కుండలాలు, ఘంటా కంకణాలు వేయిస్తారు. రంగు బయటపడిందో మీ తలలు కసక్. జాగ్రత్త. అంతేకాదు ఇతరుల విద్య దర్శించడానికి కూడా. రేపు రాజమందిరంలో అపూర్వమైన పగటి భాగవతం మనం పెడుతున్నాం. రాజమందిరానికా? నేనా? అంటే ఎలా రావాలి? నీకేం భయం? నా సంగతి మీకు తెలుసుగా, రాజమందిరానికి మనకి చాలా దూరం. అయినా సరే నేను చెప్తున్నా, అక్కడ ఏమైనా జరిగితే భారం నాది, నా కోసం. ఈ ఒక్కసారి చెప్పిన గ్యాప్ ఉంచుకోండి. అవన్నీ మీకు ఇస్తాను, ఆ తర్వాత బుద్ధి కదా తొందరపడిపోతున్నారు. తర్వాత భయపడండి. అరే ఏమిట్రా కూర్చోడు గోల్డెనిగా తిప్పుకోలే. సరే విన్నా, సరే కూర్చోడా. అలా కాదు, మనం వేసరేస్తుంటాం అలాగా. ఏం భయపడదు, ధైర్యంగా ఉండాలి, అసలు రాజులాగా ఉండాలి. కలిసిందా చెప్పండి మంత్రి. ఏమ్మా వారు ఎక్కడా? ప్రభువులతో మాట్లాడుతూ ఉంటారు. మరి పగటి భాగవతం ఎప్పుడు మొదలు పెడతారు? రాజ దంపతులు రావడమే తరువాయి. అరుగు మహారాణి గారు కళ్యాణం వస్తు. నీ వంటి అందాల రాశి దొరకడం మా అదృష్టం తల్లి. ఆలస్యమైనా మా చిట్టి తండ్రి ఏరి కోరి బంగారు బొమ్మనే వరించాడు. మహారాజులకు స్వాగతం. అభివాదం మహారాజా, మా జన్మ చరితార్థమైనది. నా విష్ణు పృథ్వీపతి అన్నట్లు. నిశ్చితం కూర్చోండి మహారాజా. ఈ ప్రభువులకు దైవభక్తి ఎక్కువ, యాత్రాముఖులై రావడమే దానికి తార్కాణం. బావగారు ఈ సంబోధన మా పూర్వ పుణ్యము. మన అదృష్టము? మా అదృష్టం కూడా యాత్రకై రావడం, మీతో వియ్యం అందుకోవడం. విధి నిరాశము, మనము కీడు గుర్రాలము, ఏడు బొమ్మలము. నిమిత్త మాత్రులు ఎవరో ఆడించుతూ ఉంటారు, ఆడుతూ ఉంటాం. అసలు సూత్రధారి మీ అభిప్రాయమే? మా అభిప్రాయం మహారాజా, ఈ సంబంధం వాడికి ఎంతో ఇష్టమని ప్రభువు నాతో ఎప్పుడో సెలవిచ్చారు. చిరంజీవిని పరిపరించి వస్తాం. గుణపతి
ప్రభుల మర్యాదలు గమనించు. చెత్త పంప తీశారు, మర్యాద తద్రా. ఇదేనా రాజ టీవీ? ఎందుకండి కొడతారు? పొమ్మంటే పోతాం. కూర్చా, పంప జరిగిపెడుకో. కూర్చోరగా. నువ్వెంత దాస్తే మాత్రం దాగుతుందా? విషయం అంతా విన్నావులే. మా అబ్బాయి మనసు అపహరించావటగా. మీ అబ్బాయా? మహారాజు గారు. మీ మామగారు సుందరి. సుందరి సార్థకమైన పేరు. కళాప్రియుడైన మీ కుమారుడు కళావతి అయిన కన్యకనే వరించాడు. మీ కుమారుడా? నన్ను వరించాడా? మహారాణి, ఏమిటిదంతా? నాకు అయోమయంగా ఉంది. ఎందుకే నన్ను ఇక్కడ తీసుకొచ్చింది? ఈ రాజుగారి వద్ద అప్పుడు చెప్పలే. నేను వారి అబ్బాయిని వరించానంట, వారి కోడలంట. ఏమిటిదంట? ఏమిటి వేషం? భలే వేషం ఇచ్చారే. ఏ నువ్వు వీధి భాగవతంలో? నీతో పాటే నేను, నీ వేషంతో పాటే ఈ వేషం కూడాను. ఎందుకో ఇప్పుడు చెప్పమ్మా, మా అబ్బాయి ఎవరో జరగవా? బలా జయచంద్ర, అన్న మాట నిలబెట్టుకున్నావయ్యా. నువ్వు తెచ్చిన కన్యా మాకు నచ్చింది. కళ్యాణానికి ఏర్పాటు చేయించమంటావా? వారిని అడగండి. అత్తా కోడళ్ళు అప్పుడే ఏకమయ్యారయ్యా. నాకు అక్షంతలు పడ్డాయి. దేవుడు వేసింటా? అవునవును, మీ మిగిలిపాటు నాకు తెలుసులే. నా మనసు మీకు తెలుసు, మీ మనసు నాకు తెలుసు. మన మనసులో ఒకటే, ప్రస్తుతం వాటి దినుసులు ఒకటే. కనుక తెల్లవారుగానే కలుసుకుందాం. లేదు, కొంచెం పొద్దుకే కలుసుకుందాం. అపాయం కాదు కదా. అపాయాలను ఉపాయమే లేవే. మాట పలుకు లేకుండా మన్ను తిన్న పాములు అప్పడుంటారు. సోమను ప్రాతి సోమనయ్య గారు వెంచేస్తున్నారు. పూజా బలము కాదు, ముందు పలహారాలు పిలుద్దా. లేవండి. లేవరు? నాకు కోపం వస్తుంది, నేను పోతున్నా. అబ్బబ్బా లేవండి, అచ్చటా ముచ్చటా లేకుండా. ఏమిటి ముద్దు నిద్ర? Thank you.
భలే మూడు కుంభకర్ణుడు బాబులా ఉన్నారా బాబు, రాత కొద్ది దొరికాడు కోతి మూడు. దా మంచినీళ్ళు పాలు. ఈ పాలు కూడా పాడవడం ఎందుకు? శరభాకురుని తపోభంగానికై వెళ్లిన మోహిని ఈ వరకు దాడలేదు. ఈ తామస కారణం తపస్సు కఠోర నియమమా, మోహిని అశక్తత? నాకే అర్థం కావడం లేదు. మోహిని విలాసహాసాలకు ఎంతటి మునిముత్తులైనా బందీలు కావాల్సిందే మహేంద్ర. ఏమైనా అతని తపోజ్వాలమన లోకానికి శోకకముందే, వారించడం మా కర్తవ్యం. సపరివారంగా మానవ లోకానికి వెళ్లి ఆమె కర్తవ్యాన్ని తొందరలో నిర్వర్తించమని మా మాటగా హెచ్చరించి. మానవలోకం ఎంత మనోహరమే. ఇక్కడ వింతలు వినోదాలు చూసుకుంటూనే వెళదాం.
ఏవి? ఒకటి నీలి మొయిలులో, ఒకటి నీలి మొయిలులో, వేరొకటి మేలి ముసుగులో, రెండు చంద మామలు ఈరేయి వెలిగెనే. జౌవనిలోన ఏల నవ్వు కొందువే, తలి రాకులలో అందమేల దాచుకొందువే. ఓ జౌవనిలోన ఏల నవ్వు కొందువే, తలి రాకులలో అందమేల దాచుకొందువే. విరబూచిన పరువాలకు తెరచాటు లేదనే, రెండు చంద మామలు ఈరేయి వెలిగెనే. ఒకటి నీలి మొయిలులో, వేరొకటి మేలి ముసుగులో, రెండు చంద మామలు ఈరేయి వెలిగెనే. ఎవరో అవలపుదంట, అంతటి ప్రేమ కొన్ని జన్మల వరాల పంట. ఆమెను చూసేనా? ఆమె సందిక చిన్నవాడు. ఆహా, ఎంతటి అందగాడి. చెరువుకే పోయి చూద్దాం. దాగిన నా కళ్ళకు గంతలు కట్టిన నా మనస్సు నువ్వెక్కడున్నది గుర్తిస్తుంది. అలాగే పరీక్షిస్తారా? సరే. ఇప్పుడు గుర్తించమనండి. ఎక్కడ దొంగలు? అక్కడే గాప్చి వస్తున్నా. దొరకవు, నేను పట్టుకోలేను. సరే, దొరికేవాలేదు చెప్పు. ఒప్పుకో, ఓడిపోయానని ఒప్పుకో, లేకపోతే ఈ కౌగిలి వేడదు. గిలిగింతలు చేసి పారిపోదామనే.
చెప్పానా లేదా? ఇప్పుడే అంగీకరించి. ఇప్పుడు దొరికిపోయా? కాదు, అప్పుడే దొరికిపోయా. తక్కలి గింతలు పెట్టి దారిపోయి పైగా ఇదొకట నీ తల్లో పువ్వు కూడా పెట్టి. నీకే ఏది? తెలి ఏమా పారవస్యం? చిన్నవాని కౌగలి అంత కమ్మన పేలమించిపోతోంది. మన లోకానికి వెళదాం, బయలుదేరు. రాలేనే. కౌగిలితో పాటు కాళ్లకు బంధాలు కూడా వేశాడా? లేదే కౌమిది, నీ చెల్లి మనసు ఆ వన్నెకాడు చిక్కించుకున్నాడే. అయితే ఇక్కడే ఉండిపోతావా? అక్కడికే తీసుకుపోదాం. అందరం రానిపండి అయితే. అందుకోగలిగినప్పుడు కదే సుందరి నైపుణ్యం. దేవి, ఏమిటంత తీక్షణంగా చూస్తున్నావు? మీరు నా కోసం సృజించిన సుందర లోకం ఆనందంగా. మీ మదిలో ఆశలు నా హృదయానికి వాసాలి, మీ ఊహలు నా మోహాలి, మనోహర గీతాలు వినిపిస్తున్నాయి స్వామి. దేవి, ఈ తీయని వెన్నెలని ఇలాగే నిరంతరమై ఎన్నటికీ తెల్లవారకుండా ఉంది. ఆశ్చర్యంగా ఉంది, వెతకండి. రుజు ఎక్కడ కనిపించలేదు, అంతా వెతికించు. జాడైనా కనిపించలేదు, అంత మాయగా ఉంది. మనసైన మనోహరునికి మా కుసుమాంజలి. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? దేవలోకంలో సుందరాంగుల సందున. ఎలా వచ్చాను? తెచ్చా. ఎందుకు? ఏమిటా ప్రశ్న? ఎందుకు తెస్తాం? అందుకే ముచ్చటపడి. నువ్వా? కాదులే, మా చెలి. అయితే మధ్య మీరెందుకు? అది నిజమే, మధ్య మనమెందుకు? రావే. జాగ్రత్త, వస్తాం. ఈ మందిరం ఎంత అందంగా ఉంది. అంతేనా, నేను అందంగా లేనా? లేవని ఎవరన్నారు? నీకోసం ఈ మనసు చింతలు వేస్తుంది. వెయ్యని. ఏంటా పెడసరపు మాటలు? పెడసరము లేదు, ఎడసరము లేదు. నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చా? ఆ వరాన పుట్టిన జవరాలు వేరొకటి ఉంది. నిజం దాచలేదు.
నువ్వు కౌగలించి ముద్దాడే నిమిషాన్ని నీ దాన్ని అయిపోయాను. ఏమిటి, నేను నిన్ను కౌగలించాను? ఎప్పుడు? గంతలు కట్టిన కళ్ళతో నీ కాంతనని. అది నా సుందరి కాదా? అందుకే చెలిత కదా, మళ్ళీ ఒకసారి మనసారి కౌగిలి నీ కౌగిలిలో కలిసిపోతాను. వలచిన వలపించిన మాలో ఒక్కతిని నీ ఆశ విడిచిపెట్టు. విడవలేను, నీపై మరలు ఓపలేను. మనసు మార్చుకో, నన్ను మా లోకానికి పంపు. అదే నా కడతారు మాట. నేటికి ఏనాటికి కూడా ప్రాణాలు మాని అలా విచారిస్తే ఏం లాభం? గర్భశోకంతోనే కడుపు నిండింది. కన్నవాళ్ళ జీవితాలను కడతీరుస్తాడనుకున్న కొడుకు మా కళ్ళ ముందే మాయమయ్యాడు. ఇదంతా మేము చేసుకున్న మహాపాపం మంత్రి గారు. అంత దైవ ఘటన ఎవరు తప్పించలేరు. ప్రభు, ఈ నవదంపతుల్ని ఎడబాటు చేశాను. ఈ జన్మలో నా సౌభాగ్యం ఉన్నాన ముచ్చటగా. ఊరుకో తల్లి, ఊరుకో. ఊరుకో వాహిని, అనుభవం లేని జంకు మనసిచ్చామని మంకు. కొన్నాళ్ళు ఎండగడితే సరి, కొంగు పట్టుకునే తిరుగుతాడు. ఓ, ఇక్కడ ఉన్నారా? ఏమిటిది వాహిని ఇలా ఉంది? అటు చూడు. చక్కని వాడే, ఎక్కడి నుంచి వచ్చాడు? వాహిని మెచ్చితే భూలోకం నుంచి తెచ్చాం. పిల్లాన్ని తప్ప ఇంకెవ్వరూ తాకడట. అంతే కదా, ఇతని తాతలు వంటి వారు తలక్రందులయ్యారు. ఆ భార్యను నేను మర్పిస్తా, చిటికల మీద మర్పిస్తా, చిలకలాగా నీ పలికే పలికిస్తా, నీకే అప్పగిస్తా. అతని చెంగున కట్టుకుని తిప్పకపోతే ఈ దేవలోకానికే తలవం. సరేనా అక్క, మీరెంత మంచిగాను పిచ్చి పిల్ల.
నేను నావిడ, నేడు నువ్వు. ఈ లోకానికి ఇదొక వాడుక. నీ వేడుకకి. ఎవరు నువ్వు? వేడుకునే వారికి మా చెల్లి పలుకాడదే. పోనీలే, నిన్ను వలచిన వాళ్ళగంటి అచ్చర మచ్చగంటి పేరు మోహిని. చాలా ఉనికి ఉపాధి అన్నీ కావాలా? ఎవరి కోసం అలా వెతుకుతున్నా? మా చెల్లెలు ఉన్నారన్నా? లేరులే, అయినా వారు చేయవలసినవి ఉంది. ఏకాంతానికి అంతరాయం తప్ప నేనున్నానుగా. ఏ రసిక శేఖరులకు నేను చాలా సరసుడం అనుకున్నా, మరీ ఇంత సరికొత్త. నేను తీర్చిదిద్దుకుంటాను. నన్ను మా లోకానికి పంపించు. పంపకపోతే రమ్మని పిలిచే జవరాలని కాదని నీ మగసిరి ఒట్టిపోనీయకు. మోహిని, ఈ వ్యామోహం విడిచిపెట్టు. నన్ను మనసారా ప్రేమించే భార్య నాకు. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నానే. అయినా ఏకపత్ని వ్రతం మా ధర్మం. ఈ జీవుడు ఎన్ని జన్మలెత్తాడో ఎందరు భార్యలు మార్చాడు. పిచ్చివాడు. ఈ జన్మలో ఈ తలువు మనస్సు ఆమెకే అంకితం. సుందర, మా అందాల విందుల కోసం ఎందరో మహామహలు తలక్రిందులై తపస్సు చేస్తున్నారు. అయినా ఏ తపస్సు లేకుండా నీ పొందు మేము కోరుతుంటే కాదంటున్నా? మగరాయడం మేము నేర్పాలా? పేరాశలు చూపి నన్ను ధర్మపత్రుని చెయ్యలే. మక్కువ లేని వారి మీద మమత మనోవ్యతకి. సుందర, ఈ బింకాలు నా ముందు కాదు. ఈ మోహిని ఆశించదు, ఆశించినది అనుభవించే వరకు విడిచిపెట్టు. అవమానిత ఈ నంగన దేనికి వెనకాడదు తెలుసా? ధర్మ దీక్షా పనులు కూడా దేనికి భయపడదు, తెలుసుకో. అంతేనా? అక్షరాలు అంతే. ఏమిటా తొందరపడు? పిచ్చిదాన్ని, నాకు తెలుసులే, అది బెదిరింపే. మారుతి, ఏమిటి దుస్థితి? మా యువరాజు కనిపించే వరకు నేనింకే నీలాగే నిత్యము బ్రహ్మచర్యం. ఒక్కసారి నన్ను చూడు మగడా, ఓ మగడా, నీ చిక్కులన్నీ తీరి పోవును మగడా, నా మగడా. ఒక్కసారి నన్ను చూడు మగడా, ఓ మగడా, నీ చిక్కులన్నీ తీరి పోవును మగడా, నా మగడా. ఒక్కసారి నిన్ను చూస్తే మగువా, ఓ మగువా, నా చిక్కులు ఇంకా తిరిగి పోవును మగువా, ఓ మగువా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. కనులు రెండు మూసుకోవే, మనసు తలుపు వేసుకోవే. కనులు రెండు మూసుకోవే, మనసు తలుపు వేసుకోవే. మరీ మరీదిగా ఉంటే, మరీ మరీదిగా ఉంటే మంచి గంధం పూసుకోవే. ఒక్కసారి నిన్ను చూస్తే మగువా, ఓ మగువా, ఆ చిక్కులింకా తిరిగిపోవును మగువా, ఓ మగువా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. కలసి మెలసి కాపు
తుమ్మల సూపెదరును దేలా లేచి లేచి వస్తావేలా లే తుమ్మల సూపెదరును దేలా అంతకు శృతి మించి ఉందంటే హనుమంతుని తోడే బాల ఒక్కసారి నన్ను చూడు మగడా సారి నిన్ను చూసే మగువా ఓ మగువా నా చిక్కులింకా పెరిగి పోవును పదవే ఓ మగువా ఇలా బ్రహ్మచారిగా ఉండదలుచుకుంటే నన్ను ఎందుకు పెళ్ళాడా వివాహం పురుష లక్షణం అన్నారని మీ పురుష లక్షణాలు కనబడుతూనే ఉన్నాయి పూజ కొద్ది పురుషుడని నన్నేం చేయమంటావు నీ రాత కొద్ది నాకు ఈ బుద్ధి పుట్టింది ధర్మమేనా నా బ్రతికి ఎడారి చేస్తావా ఏ దారి లేకే ఈ దారి తొక్కాను యువరాజు గారి సంగతి తెలియ వరకు నువ్వు అక్కడ ఇంకా తేలేదేమిటి పావు కరిచి శవమైన తర్వాత శవమైతే శరీరమైనట్టు ఇందులో ఏదో మాయో మర్మం ఉంది మా మారుతు కరిణిస్తే వాయువేగ మనోవేగాల మీద వెళ్ళి దాని అంతా తెలుస్తాం నువ్వా అయినట్టే అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లు నోట్లో శనుందన్నట్లు ఎదుటిండు కూడా ఏడవలసి వచ్చింది ఇదంతా నా కర్మ మారుతి ఏమిటి యువతి స్త్రీ అంగనీయం ప్రసన్నం చేయం ప్రభాత వివేకాజం ప్రసన్న ఉపవాసాలు చేసిన కొద్దీ ఉన్న ఓపిక పోవటం తప్ప ఉనికి మారదు ఉదరం చల్లబడితే ఊపులు బాగా సాగుతాయి తీసుకో మన ఋషులు నచ్చలేదేమో హౌలే ఉపవాసమే చేస్తున్నాడుగా మన ఋషులు ఎక్కడ చూశాడు ఒక్కసారి ఈ రుచి మరిగితే మళ్ళీ విడిచిపెట్టు సుమా ఏ నోరు తయారిపోతుందా అతర ముట్టు ఉంది అందించనా అదే పిలుపు హాయిగా తీయగా మోహిని అని ఒక్కసారి నా మనోమోహిని నా ఇల్లాలి ఇంకా ఇల్లాలేనా అడుగు అటు చూడు ఇంకెక్కడ స్వామి మర్చిపోతాను మర్చి కన్నీటితో కష్టం మాయదమ్మా కన్న తల్లిని నేనే మర్చిపోవడానికి ప్రయత్నించడం లేదు ఊరుకో తల్లి నా స్వామిని ఎలా మర్చిపోగలను అత్తయ్యా నీ వాళ్ళందరూ నిన్ను మర్చిపోవాలని అనుకుంటున్నా నీకెందుకు వెళ్ళి నా సుందరిని ఒక్కసారి తీసుకో ఆ పేరు ఎత్తకు ఆమెని మర్చిపో మోహిని మోహిని నీకు పుణ్యం ఉంటుంది నీ మేలు మర్చిపో నా మనసు తీరుస్తావా నీ మొక్కు చెల్లిస్తా మోహిని తీరిస్తే మనసు మారుతుందేమోనని ఈ ఎర్ర పడితే మన మొహం చూస్తాడా అయితే శ్రమ పడి తెచ్చావుగా సాధనంగా వాడదాం స్వామి స్వామి దేవి దేవి పాపాత్పురం ఇందుకైనా దేవిని దిక్కింది ఇది హృదయమా పౌషాణమా
మోహిని, అమరుడు కసాచండి, నా భార్యను బతికించు, నువ్వు చెప్పినట్టు చేస్తా. అవును మోహిని, అవును బ్రతికిస్తా. ఒకే ఒక్క రాత్రి అలాగే ఆగు. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందో, ఇక్కడికి ఎలా వచ్చిందో అదంతా దేవరహస్యం. తెలిస్తే ఆమెకే అపాయం. అలాగే ఆగవయ్యా, నీ రెపరపతో పాటు నా తపన కూడా అర్థం చేసుకో. ఏది ఆ చూపులో కొంచెం చిలిపితనం, ఆ హాసాని మరీ కొంత విలాసం కావాలి. ఏది ప్రయత్నించు, కనీసం అది కూడా చేత కదా. నువ్వు ఎంత కాదనుకున్నా నువ్వు నావాడివి. అలంకరించు పంపనీ. ఇంకా కాలేదా? ఇచ్చిన మాట జ్ఞాపకం ఉందిగా. ఇంకా అనుభవించిన వియోగం చాలు, ఇది ఆనందంగా సుఖించవలసిన సమయం. నా జీవితానికి అదే ఆఖరి రాత్రని ఎంత భయపడ్డాను స్వామి. మళ్ళీ నన్ను ఒంటరిదాన్ చేసి వెళ్ళరు కదా. వెళ్ళంగా స్వామి. ఈ హారం ఎంత రమణీయంగా ఉంది. మీ గంటసీమలో దీని శోభ మరింత ఇనుమడించి మీ సౌందర్యం దీనికి ఉన్నతి. రావే చెల్లి నా జాబిలి, రావే ఇవే నీ కౌగిలి. రావే చెల్లి నా జాబిలి, రావే ఇవే నీ కౌగిలి. పరిమళించు పలుకులతో పరవశించు మైకములో పరిమళించు పలుకులతో
కాంతను కానుక తెచ్చావు. ఆ మయకంలో మన మాట అసలే వినడేమో. లేదక్క, అంతటి దృఢచిత్తుడు ఆడిన మాట తప్పడు. తప్పిన తంట లేదులే, మరపించే మార్గం ఉంది. దేవి ఉండండి, నాకు దాహం వేస్తాను. అయితే నేను పని ఇస్తాను. నువ్వే ముందు తీసుకోవాలి, తీసుకో. అమృతలాగా ఎంత తీయగా హాయిగా ఉంది. నీ ఎదురు అమృతం అంత మధురంగా లేదు. జీవించలేను స్వామి. ఏమిటి తల్లి కలవరింతలు? సుందరి, మీరా? వారెక్కడా? కలలు కంటున్నావా తల్లి? లేదు మహారాణి, వాస్తవమే. వారొక సుందర జగత్తులో ఉన్నారు. కారణాంతరాల చేత రాలేక నన్నే అక్కడికి పిలిపించుకున్నారు. అపూర్వమైన పానీయం త్రాగించారు, నాకు హారాన్ని కూడా ప్రసాదించారు. హారమా? హారమేది? నేను ధరించిన చీని చీనం రాలేవి. తండ్రి, నువ్వేదో కలగన్నావు. అది కలంటే నేను నమ్మలేను. అప్రియమైన యథార్థాన్ని మనసు నమ్మలేదమ్మా. వారిని నేను కలుసుకున్నాను, నా కళ్ళారా చూశారు. అది కల కాదు, కానీ కాదమ్మా. ఊరుకో తల్లి, ఊరుకో. నేను నీకన్నా దురదృష్టవంతురాలి. నవమాసాలు మూసి కనిపించిన ఒక్క బిడ్డను కరువు చేసుకున్న కన్న కడుపు దుఃఖానికే ఏడవనా.
పెళ్లి పసుపైన ఆరని నీ పడుసు జీవితం ఇలా పటాపంచలైనందుకే విచారించన. ఆశలన్నీ మధుర స్వప్నాలుగానే మిగిలాయి. అమ్మా, మన నోముల వరం ఇచ్చే కాదు కాదు మహారాణి, కాదు కాదు. కనరాని చెలి కోసం కాళ్ళు తొక్కుకుంటున్నావే, కావాలనే చెలి నీ ఎదుట ఉన్నా. మోహిని, నాహారం నీకు బహుకరిస్తే అది నీ భార్యకి ఇస్తావా? భలే సరసటివే. నా భార్య ఏం చేశావు చెప్పు. ఎలా తెచ్చానో అక్కడికి అలాగే పంపించాను. సుందర, పసివాడిలా ఏమిటది, పసివాడిలా ప్రవర్తించు. మోహిని, నా భార్యను ఒక్కసారి తీసుకురా. పదే పదే నాకు అదే పని అనుకున్నావా? అయినా ఆవిడ మీద ఎందుకు ఇంత ప్రేమ? చెప్పినా నీకు అర్థం కాదు. పోనీ నీ మాటైనా నిలబెట్టుకో. అసాధ్యం. అయితే నీ జీవితంలో మళ్ళీ ఆమెని కలుసుకోవడం కూడా అసాధ్యమే. మోహిని, నన్ను వేధించిన, నా దేవిని సాధించిన, తుచ్చమైన ఈ శరీరం మీద వ్యామోహం చెందాక నేటితో ఇక అందరి బాధలకు విముక్తి. మంచి పథకమే వేశాం, కానీ పారలేదు. పిచ్చివాడు, రాత్రి మీరు సేవించింది అమృతం, ఇక చావాలన్నా చావలేరు. ఆశ లేని వాడి కోసం ఎందుకు వృథా ప్రయాస? ప్రయాస లేనిది ఏ ఆశ నెరవేరదు. అయినా నిజంగా నీకు నా మీద ఆశ లేదా? ఏ కోసాన లవలేశమైనా? ఈ లయలు పయలు నా వద్ద లాభం లేదు. అలా అనుకునే ఇంత దూరం రానిచ్చాను. ఇంతవరకు నా అనురాగమే చూశావు. అమరకాంతి ఆగ్రహించిన నాడు నీ గతి ఏమవుతుందో తెలుసా? ఏమైనా సరే నా భార్యను మర్పించలేము, నా చేత అవుననిపించలేము. స్మృతి వినాశిని, గతమంతా మర్చిపోతాడు అంతే. దేవి తీసుకోండి, నాకేమీ అక్కర్లేదు. ఏమీ తినకుండా ఎలా ఉంటారమ్మా? నాకు ఆకలి లేదు, దాహము లేదు. దేవి నన్ను వేధించకండి, వెళ్ళండి. ఇన్నాళ్ళు అక్కలేకపోవడం ఏమిటే? ఈవిడ గారేమైనా అమృతం తాగిందా? ఏమో, తినమంటే ఇక్కడ తప్పు, తినలేదంటే అక్కడ ముప్పు. అబ్బాబ్బా, మధ్య మనకొచ్చిందా తిప్పలు? రండి రండి. నీకేం కావాలి? అందమైన పూల చుట్టూ తిరిగి తుమ్మెదకు ఏం కావాలి? గడుసువాడివే, ఎవరయ్యా నువ్వు? నీ పేరు? ఇక్కడికి ఎలా వచ్చా? అవును, ఎలా వచ్చాను నాకేమీ తెలియదు. కానీ ఈ మనస్సు నీ కోసం పరుగులు తీస్తుంది, నీ కనుసన్నల వెన్నెల కోసం, నీ తేనె మాటల విందుల కోసం.
చక్కదనమే అనుకున్నా, చాతుర్యం కూడా ఉంది. మనోహరమైన ఈ మందిరం ఎవరిది? మధురమైన నవ్వులిచ్చింది నీ రూపాన్ని ఏమని పిలవాలి? ఇది ఏ లోకం? పలపులందింతు సొగసుల వరమునాది వలకి వలపించి సుఖింత వయసు నీది.
జలగామిని మంజుల మధుయామిని మదమరాళగామిని మంజుల మధుయామిని జళం జళిత మణినూపుర లలిత లయ విలాసిని జళం జళిత మణినూపుర లలిత లయ విలాసిని రాగతాళ భావరంజలి తదింతనన 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 వైపరీత్యం అంతఃపురంలో ఉన్న మా కోడలికి గర్భమా? యువరాజు అంతర్ధానంతో అల్లాడిపోతున్న మాకు ఇంతలోనే ఇంత అప్రదిష్ట. మంత్రి గారు, కర్తవ్యం? మహారాజా, ముసుగులో గుద్దులాడదని యువరాణి వారిని. ఎవరక్కడ? యువరాణి వారిని తీసుకురండి. ఏమిటి వైపరీత్యం? మానవులెవరూ నమ్మలేని లోకాతీతమైన మధురానుభూతి కల్పించి మాయని మనసు ఆపాదించడానికి నేనేం పాపం చేశాను తల్లి? లోకానికి ఎలా మొహం చూపించేది? అత్తమామలకి ఏమని సమాధానం చెప్పేది? శివరాణి, ప్రభువులు దయచేయమంటున్నారు. వల్ల మా వంశం వాసికెక్కుతుందని ఆశించాం. ఇలా అపనిందల పాలు చేశారు. నేను నిడపరాది. నా గర్భస్థ శిశు నీ యువరాజు వంశాంకురమే. అసంభవం. అసంభవాలకి ఆలవాలమైంది నా జీవితం. మరణించిన భర్త శరీరం మాయం కావడం అసంభవం కాదా? ఆశ వదులుకున్న భర్త అగుపించడం అసంభవం కాదా?
నేను అపవిత్రంగా భావించే ఈ గర్భం నా ప్రాణపతి ప్రసాదించిన వారమే. ఈ కట్టు కథ నమ్మమంటారా? ప్రభు, ఇది ఈనాడు కల్పించిన కథ కాదు. ఆ అనుభూతి కలిగిన నాడే ఆమె నాతో మనవి చేసింది. అది మధుర స్వప్నమని నేను వారించినా ఆమె విశ్వసించలేదు. ఈ నిదర్శనం ఆనాటి ఆమె మాటయే నిజమని నిరూపిస్తుందంటారు. అవును ప్రభు. సరే, మీ మాట మేము విశ్వసిస్తాం. ప్రజలను నమ్మించడం అసాధ్యం. ప్రయత్నించిన ప్రభువులు స్వవిషయంలో పక్షపాతం చూపించారన్న అవహేళనే మిగులుతుంది. ప్రభు, ఇది మన ఏకైక వంశాంకురం. మాకు తెలుసు, కానీ ధర్మ పాలనకు స్వపర భేదాలు దయా దాక్షిణ్యాలు లేవు. ప్రభు! మంత్రి గారు, మీరే ధర్మ నిర్ణయం చేయండి. నిందితురాలు తాను నిర్దోషినని నిరూపించుకోలేనప్పుడు శిక్ష మరణదండనే ప్రభు. ఎంత దూరం వెళ్ళినా ఇంతే, మీ పని కానివ్వండి. చివరి కోరిక ఏదైనా ఉంటే చెలవేయండమ్మా. ఎన్నటికైనా యువరాజా వారు తిరిగి వస్తే వారి వంశాంకురానైనా రక్షించలేకపోయానని మనవి చెయ్యండి. మీరు దేవతలు, మా తప్పు క్షమించండి. ఏడన్నా తల దాచుకోండి. మా రాజుగారికి లేడికళ్ళు ఆనాలు చూపెట్టే మా తల కాసుకుంటాం. నిప్పు వంటి సీతమ్మ నిందల పాలాయే, తప్పెరుగని సాధ్వీమణి దండన పాలాయే. ఏనాడు ఆడబ్రతుకు ఇంతే కాదా, ఆ దేవుని పరీక్షలకు అంతే లేదా? ఏనాడు ఆడబ్రతుకు ఇంతే కాదా, ఆ దేవుని పరీక్షలకు అంతే లేదా? పుట్టినావు పల్లె సీమలోన, మెట్టినావు రాత నగరిలోన, రెక్క తెగిన పక్షి ఓలె దిక్కులేని నావ ఓలె ఎక్కడికే గెదవు
ఏమై పోయెదవు ఏనాడు ఆడ బ్రతుకు ఇంతే కాదా ఆ దేవుని పరీక్షలకు అంతే లేదా ఆనంద బాష్పాల నీకు ఆనంద బాష్పాల ఉన్నాయా అసలే మతిపోయి నేను ఏడుస్తుంటే ఏడుపా ఏం లోటు ఏం లోట సుఖం సుఖం లేదని ఏడవలసింది నేను సరసం నువ్వేది సుఖం అనుకుంటున్నావో అది సుఖం కదే నాన్న వాళ్ళు నలుగురు ఉంది అర్థమైందిలే పాప అమ్మ నాన్న లేరనా అది కాదు అసలు మా యువరాణి గారికి జరిగిన అన్యాయానికి మీరంతా కలిసి ఆమె తలదించారు లేకపోతే మా తల తీసుకోమంటా మనం దాస్తే మాత్రం కడుపు దాస్తుందా రామరామ ఆమె నిప్పే నిప్పో నీరో జరిగింది తప్పు ఆ మొహన్ అలా రాసుంది అంతే రాత ఎవ్వరూ తప్పించలేరు అంతే అంతే రాతేమే కూతురు అంటే కోతుమొగుడి అమ్మ అని ఈ సంగతి పెళ్ళైన కొత్తలోనే తెలుసుకున్నాను ఏం లాభం దాలిగుడ్ల బుద్ధి ఎవనా అదే నిన్ను కాదు నాలో నేనే అనుకుంటున్నాను ప్రభాదేవి కాదు ప్రస్తుత ఈ కట్టుకొయ్యకు నన్ను కట్టి పడేసి నా వాళ్ళందరికీ నన్ను దూరం చేశావా స్వామి యువరాజు మాయం యువరాణి మరణం మారుతి ఏమిటి దారుణం మనసై తెచ్చిన మానవ
తుడై నిన్ను ఏలులే పద్మ తుడై నిన్ను ఏలులే కోరిన వాడే చెలి నీ కోరిక తీర్చును సఖి మనసై తెచ్చిన మానవ వీరుడు మన్మ తుడై నిన్ను ఏలులే మన్మ తుడై నిన్ను ఏలులే అంతే ఇల్లాలిని మర్పిస్తానని చెప్పాను. మర్పించానా లేదా? ఆ మత్తు తల్లి మతి పోగొట్టి నీ మనిషిని చేసుకున్నావుగా, ఏం చేయను? నా మీద మరలుకున్నాడు, మర్పించడానికే ప్రయత్నిస్తున్నావు. అక్క, ఇంకా మోసపోతాననుకున్నావా? నేనేం చేస్తానో చూడు. నేను నీకు చేయవలసిందంతా చేస్తున్నాను. నీవు చేయగలిగింది నువ్వు చేయి. ఒక మానవుణ్ణి స్వర్గానికి తెచ్చి కొలుకుతున్నావని దేవేంద్రుడికి మనవి చేస్తాను. చెయ్యి, తప్పకుండా మనవి చేయి. కావాలంటే మాట సయానికి నేను వస్తా. కానీ అతన్ని దేవలోకానికి తెచ్చిందెవరో అది కూడా గుర్తుంచుకో. పిచ్చి పిల్ల, మంత్రి గారు, దేవి దర్శనం చేసుకుని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అలాగే ప్రభు. దేవి, ఇన్నాళ్లకు కనికరించావా తల్లి? అమ్మా, మహారాజా, నా దీవెనలందిన ఈ బాలుడు పశుపక్షాది సకల జీవ భాషలలో పండితుడు, రెండు రాజ్యాలకు కాగల చక్రవర్తి. యశస్వి, స్వీకరించు. మహాప్రసాదం తల్లి. Thank you.
కన్న కొడుకు దూరమాయనా, నీ కంటి వెలుగు మాయమాయనా. ఇన్ని నాళ్ళ ఆశలన్ని కన్నీరైపోవగా ఎక్కడికే గెదవు, ఏమైపోయెదవు ఏమైపోయెదవు. ఏనాడు ఆడబ్రతుకు ఇంతే కాదా, ఆ దేవుని పరీక్షలకు అంతే లేదా. ప్రసాద బాలార్కాంతో ఏం చేయమంటారు? పొట్టి పెంకి హటం చిట్టి. ఇదిగో అత్త, కొంచెం దారికొస్తే మాత్రం మన సంగతి మర్చిపోకు. ఎంతమాట మీరు నాకు చెప్పాలా? చెప్పాలా, వస్తాను. వస్తారా? ఇలా ఏడవడం దేనికి? నువ్వు సుఖపడి నన్ను సుఖపెట్టమంటే ఏ చెగులా? ఆ పని నా వల్ల కాదు. అబ్బో, అందరూ చేయడల్లా నీ మొహానే పొద్దు పొడిచిందే. అందరూ బురదే పన్నీరని అనుకోలేదు. నాకే శ్రీరంగ నీతో చెప్తున్నావటే, ఇన్నేళ్లుగా నీకు కూడు గుడ్డ ఇచ్చి కొంపల పెట్టుకుంది, ఇందుకేనా? ఇదిగో చివరిసారి చెప్తున్నాను, మా దారికి రాక తప్పదు. పిల్లి, ఇంతకాలం నిలవ నేడేచ్చావు, నీకు కృతజ్ఞురాలి. కాని నా గొంతులో ప్రాణముండగా నేను ఈ పాపం చెయ్యలేను, చెయ్యను. నీకంత భారమైతే నేను ఈ క్షణమే వెళ్ళిపోతాను. కొయ్యతాళం చెక్కమేళం అని నేనే ఉండి అనుకుంటు, నాకంటే శతం వంటివి నువ్వు ఎక్కడ దొరికాయి. మందిరంలో పడ్డ ఎలా మాయమవుతుంది? ఇదంతా మీ మారుతు పనే.
మారతే అటువంటిది కాదండి. ఒకవేళ మీ పార్వతీనే అనవసరంగా నీకు దాని మీద అనుమానం. వచ్చి ఒక చోట అనుమానం ఒక చోట లెడ్డ పట్టుకెళ్ళి దెబ్బ చుట్టు మొదట్లో దాచింది. లలిత ఏంటి బాబు? లలిత నా పళ్ళని తీసుకెళ్ళి దెబ్బ చేతి కింద దాచిపెట్టినాను గారు. మీకెలా తెలుసు? పిల్లక చెప్తుందమ్మా. ఎవరక్కడ దెబ్బ చెట్టు మొదట్లో తవ్వండి, అబ్బాయి గారి పళ్ళి ఉంటే తీసుకురండి. బాగుంది చిలకలు చెప్పడం మీరు ఆజ్ఞాపించడమనా? భటులను రాని ప్రభు దెబ్బ చెట్టుకున్న దొరికి లలితను తీసుకురండి. ప్రభు ఏమిటి? బాలుడు పశుపక్ష్యాది సకల జీవ భాషా వేది అవుతాడని లలితాంతకే సరవించింది. దయచేయండి దయచేయండి. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ఆ పిల్ల మన పిల్లే అయితే మాట వినిపించుకోదే. ఏం చేయను బాబు, చెయ్యని చిటకా లేదు, పెట్టని పెట్టకం లేదు, మతి లేని మాలోకం. మతి లేకపోవడం ఏంటి? మంటలా ఎగిసిపడుతూ ఉంటే అంతే బాబు అంతే. మంకుతనం మన దారికి రాదు. నువ్వు దలుచుకుంటే ఎంత పని, నేడు కాకపోతే రేపు. నీ కబురు కోసం ఎదురు చూస్తూ ఉంటా. ప్రయత్నిస్తా, పైన నా అదృష్టం. మరచిపోకు, ఈ మధ్య ఇంత మంచి పిల్ల మనకు తగలేదు. మనసు తీరితే నిన్ను మర్చిపోలే. మోహిని ఇంద్రసభకి వెళ్ళాలి రా. అలాగే ఇంద్రసభలో ఉత్సవాలు జరుగుతున్నాయి, వెళ్ళొస్తాను. నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండదు. నువ్వు వెళ్తానికి వెళ్ళి, వెళ్ళకపోతే దేవేంద్రుల వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అయితే నేను వస్తాను. ఆ పని మాత్రం వద్దు, తప్పిస్తాను. బయట వదిలి పాప ఇలాగే ఏమిటిది? మోహిని నువ్వు లేనిదే నాకు ఈ లోకమే లేదు. జయ నా కోసం కొన్ని క్షణాలే ఏడపాడు, మన్నించి నన్ను పంపించు. మరీ జాగైతే నేనే వచ్చేస్తాను సుమా. అలాగే ఈలోగా అలసట తీర్చు, సరేనా? ఏదో సాక్షి చెప్పి వచ్చేశాను.
ఇదివరకెన్నడూ లేని ఆవేశం, పారవశ్యం, నీలో ఏదో కొత్తదనం. ఎన్ని కొత్తదనాలు చూపకపోతే కోరిన వాణ్ణి కొంగున కట్టుకోగలం చెప్పు. మోహిని, నువ్వు నాకు కొత్త అయిన కొద్దీ నేను నీకు పాతబడిపోతున్నానేమో. మనసు కలిసిన మగవాడైతే ఏనాటికి ఆనాటే సరికొత్త. ప్రజలు మన పరిపాలన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి బయలుదేరుతున్నాం. ఇలాగేనా మారువేషంతో మహారాణి చంద్రాడు ఇల్లు చేరుకోండి. ఆయన అదేమిటి మహారాణి, గువ్వ గూడెక్కేసరికి ఇంట్లో లేకపోతే మా అమ్మే ఊరుకోదు. ఏమిటి వాళ్ళ నువ్వు ఇవాళ ఏమైనా సరే వయసిచ్చిన పాడుబుద్ధిని పోలే దారి విడ. ఏళ్ళు గడిచినా నువ్వు చెక్కు చెదరలేదు, మనిషికి మారలేదు, నిన్ను కాచే దిక్కు లేదు, నన్ను కాదనే తీరు లేదు. తీయగా తీయగా ఆ చిన్నది నీ ఇంట్లో ఉన్నట్టు తెలింది. ఉంది బాబు ఉంది. ఇంతకీ
నీ రొట్టె విరిగి నేతిలో పడి యువరాజే నీ బిడ్డ కోసం ఉబిళ్ళూరుతున్నాడు అంటే తీరుస్తోంది మోకాలట. అంతకంతేనా? కానీ తొందరగా కట్నాలా కానుకలా? అది కదా బాబు, అది ఒట్టి మంకు మనిషి, మాట వినదు. అయినా ఈ ఒక్క మాట అని చూడు, ఇలాంటి మాటలు అంటేనే మండిపడుతుంది. మామూలు జనం అంటేనే మండిపడుతుంది, కానీ మారాదు బిడ్డ అంటే మనస్సు మార్చుకుంటుంది. ప్రయత్నించు. ప్రయోజనం లేదు బాబు, మరో మనిషిని కన్నెత్త చూడదు. మనను మళ్ళీ సాయంత్రానికి తయారు చేయి, లేదా రేపు నువ్వు ఈ ఊర్లో ఉండవు. నీ కలేబరం కాకులకి గద్దలకి వగైరా వగైరా వగైరా. సింగారించుకొని చిలకలాగుండు, వచ్చేది మహారాజు బిడ్డ. పిన్ని దిక్కులేందా, నీకు ధర్మం కాదు సాటి ఆడదానివి. నా సంగతి నీకు తెలీదు, నీ సంగతి కూడా తెలుసుకో. నీ మగ్గుతనం మానకపోతే మనకి ఊళ్ళో నిలవ నీడ ఉండదు సరిగదా, మన ప్రాణాలు కూడా తీస్తారట. నిన్ను పంపలా పెట్టుకున్నందుకు నా గొంతు మీదకి వచ్చింది. యువరాజు గారి కోరిక తీర్చి నా ప్రాణం నిలబెట్టు. కన్నతల్లి బొబ్బరికి పోయేవాడికి కళ్ళు కనబడతాయా? దయచేయండి యువరాజా, దయచేయండి. అవే పోలికలు, చేతి మీద అదే పుట్టబడ్డ, సందేహం లేదు నీ కుమారుడే. ఇంతకాలం ఎవరి కోసం జీవించావు, అతడే నీకోసం వెతుక్కుంటూ వచ్చాడు. వెళ్ళు లోరారా, బాబుని పిలు. ఆగు, అతడు నీ కుమారుడే కావు, కానీ ఈ దేశానికి కాబోయే మహారాజు. నీవో లోకుల దృష్టిలో వ్యభిచారిని. నీ కొడుకుని నిరూపించి అతని జీవితం నాశనం చేస్తావా?
నీ కష్టాలు మర్చిపోగలవా? కన్న బిడ్డ కళ్ళెదుటే తిరుగుతున్నా కాదని విడిచిపెట్టగలవా? కడుపు తీపి చంపుకోగలవా? కన్న మమకారానికి నీ బిడ్డ ఉజ్వల భవిష్యత్తును బలి చేస్తావా? బలియాలి కొడుకుని అపరింత ఆపాదిస్తావా? ఇదే నా తల్లి ప్రేమ. ఆ ప్రేమను త్యాగంగా మార్చుకో. నీకు దూరమైన ఎక్కడో సుఖంగా ఉన్నాడని సంతోషించు. అతన్ని మర్చిపో. అతని స్మృతి పదం నుంచి నిష్క్రమించు. పో. ఇక్కడుంటే ఇద్దరికీ ప్రమాదం. పో. వెళ్ళిపో. పో. 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 నాన్న మీరేమో చెప్పండి నాన్న. నా కన్న తల్లి ఎవరు? ఇప్పుడు ఏం జరిగింది? ముందెవరేమన్నారు నాయన? ఊరడు దేవి, కారణం లేకుండా బాలుడు ఇంత కఠినంగా అడగడు. ఇక నిజం దాచి ప్రయోజనం లేదు. నాయన నాయన నీవు నెలల పాపమై ఉండగా ఒకనాడు లలిత అంబిక ప్రసన్నయ్యి మన కోటకు ఉత్తరపు కారడవిలోని తన ఆలయంలో ఉన్న నీ ఉనికి ఎరింగించి పుత్ర సంతతి లేని మాకు నిన్ను ప్రసాదించింది తండ్రి. అంతకన్నా మాకేమీ తెలియదు. నిజంగా చెప్పు, నా తల్లి ఎవరు? గోమాత చెప్పింది యథార్థం. ఆమె మీ తల్లి. గోమాత చెప్పిందే యథార్థం. ఆమె ఆమె నా తల్లి. నా తల్లి, నా తల్లి పతితురాల కాదు, దైవమోచనాలు పరమ సాక్షి. నా తల్లి పతితురాలు కాదు, మహాత్మ అమ్మా అమ్మా. అగ్నిదేవా, నీవైనా నన్ను ఐక్యం చేసుకో. నాకేమీ అర్థం కావట్లేదు. నా రూపంలో నా ప్రియుని ప్రకటించే నువ్వెవరు? నిజం చెప్పకపోతే వాహిని ఎంత మోసం. ఎవరికి? నా సొమ్ము నేను అనుభవించడం మోసమా? నా రూపం ధరించడం మోసం కదా? మనసు మా తప్పగిస్తానని నా మనోహరితో పిలవడం నమ్మి అన్యాయం చేయడం కదా? చేతనైతే నువ్వే వశం చేసుకోలేకపోయావా? అందుల సొమ్ము అపహరించి అదే అంటే వెక్కిరిస్తావా? అతను నన్ను ప్రేమించాడు, అతన్ని నేను ప్రేమించాను. సుందరి, 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 నా సుందరి తప్ప నన్నెవ్వరూ తగ్గరయ్యా. నేను నీ మోహిని, నేను అమర భోగాలలో తేలించిన నీ భువన మోహిని. స్మృతి వినాశిని మహిమ అయిపోయింది, ఇక నీ ఆటలు సాగవు. సుందరి, సుందరి, నా జైని ఏం చేశావు? నేనే తెచ్చాను, నేనే పంపేశాను. అడుగు. ఎవండి? వయసు పైన పడ్డ కొద్దీ నీలో అందం ఎక్కువవుతుంది. వయసు ప్రాయం అన్ని ఉడికిన కొద్దీ మీకు ఆశ ఎక్కువైనా. అది శారీరకం, ఇది మానసికం. ప్రేమలతో ఇప్పుడే బాగా తెలిసేది. అది నేను మర్చిపోయి ఎప్పుడో ఆధ్యాత్మికంలో పడ్డాను. నన్ను పలక. ఏమిటానా సార్? తలుపుచప్పుడు లోపల ఎవరున్నారు?
దయ కలిగిందా నాయన? అమ్మా జయ, మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదు నాయన. జయ, పాపం కలిసిన తర్వాత ఏమైనా భయ్యా. నాన్నగారు, అదొక పెద్ద కథ. మీ కోడలు ఎక్కడ? అమ్మా, మాట్లాడగా అమ్మా. నాన్నగారు, ఏమిటి మౌనం? అమ్మా, చెప్పను. ఎలా చెప్పను నాయన? ఏం జరిగింది? యువరాజ, మీరు వెళ్ళిన తర్వాత యువరాణి వారు గర్భవతి అయినారు. కావచ్చు, దానికి అది నీ వంశాంకురమని, నీతో అమర భోగాలు అనుభవించానని. అవునమ్మా, ఆమెను నేనే స్వర్గలోకానికి పిలిపించుకున్నాను. అయ్యో, నా వంశాంకురాన్ని నిర్మూలించిన దురదృష్టవంతుడు. ఆమె దోషి అని శిరచ్ఛేదన చేయించి నాన్నగారు, ఆమెకు శిరచ్ఛేదన చేయించారా? ఆమెకు శిరచ్ఛేదన చేయించారా? లేదు లేదు, ఆమె అమృతం తాగింది. ఆమెకు మరణం లేదు. ఆమె ఎక్కడో జీవించే ఉంటుంది. ఆమెను చూసేటంత వరకు నా మనస్సుకు శాంతి లేదు. అమ్మా, నాన్న, నాకు చదివి వచ్చాయ. మీ కోడలు ఎక్కడున్నా సరే తీసుకొస్తాను. నాన్న, యువరాజా, నేను వినండి. చిచ్చులో ఉరికిన చెక్కు చెదరని చిట్టి తల్లి, నిజంగా నువ్వు సీతమ్మదేనమ్మా? నాకెందుకు రక్షించారండి? ఊరుకో తల్లి, కట్టాలు మనుషులకు రాక మాలు కొత్తాయా? సుక్కలాగుండావే, అప్పుడే బతుకు ఎక్కసమైపోయిందా? చూడమ్మా, ఈడ నీకు ఏ కష్టమూ రాదు. నా కన్న బిడ్డల్లే చూసుకుంటా, కడుపులో సల్ల కదలకుండా హాయిగా ఉండమ్మా. అయ్యా అయ్యి అయ్యి, మళ్ళీ ఇంకొకసారి అట్టాగే పిలువమ్మా. ఎన్నాళ్ళయిందో ఆ పిలిపిది. మా రాధ బతికుండగా ఏమే చిన్నదానా, పేటకు పోయి సల్లమ్మకు వచ్చే ఏలవలా? ఇదిగో వెళ్తున్నాను. మహారాజు, నిండు చూలాలు గాని, పసిపెట్ట తల్లి గాని ఇటు రావడం చూచాం. ఈ నడుము ఎవరు రాలేదురా? ఈ నడుమంటే 20 ఏళ్ల క్రితం మాట. ఓ ధరా, వచ్చి వచ్చే, ఈడనే పిల్లనెత్తే ఓ రేతిరి కోన కాన రాక ఎర్రెత్తి లగుదోలే. మరి ఇటుకి వెళ్ళే రాలేదురా? రాలేదు. మీరు చెప్పినటువంటి ఆమెను మేము ఎక్కడా చూడలేదు బాబు.
ఎత్తవు తల్లి, గోతులో పోయాల్సిందేగా. అమ్ముకొచ్చేది ఎవరు? నేను వెళ్తానయ్యా. వద్దమ్మా. ఏ భయం లేదులే. నీకెందుకమ్మా శ్యామ? ఈ పూట ఏమన్నా కత్తి వసులుబాటుగా ఉందా? ఉండలేకపోయినా పోక తప్పుతుంది. అబ్బా ఒళ్ళు మసిలిపోతాయిందే. నువ్వు పడుకో, అమ్మాయి పోతానంట ఇందులో పడుకో. ఉండమ్మా నేను వస్తాను. వెళ్ళిరామ్మా. మా ఆలోచనలాగా మా ఇంటికి వచ్చావు. నా బంగారు తల్లి, వెళ్ళిరామ్మా. జాగ్రత్త అమ్మా, బెండలు కడరా. అలాగే అయ్యా. చల్లని సిరులలుకు కల్పవల్లి చల్లలమ్మబోయేవా తల్లి, చల్లని సిరులలుకు కల్పవల్లి చల్లలమ్మబోయేవా తల్లి. నీ విభుడేమైనాడో, నీ కొడుకెటనున్నాడో, నీ విభుడేమైనాడో, నీ కొడుకెటనున్నాడో, పగలు రేలు నీ కోసం పరితపించుచున్నారు, పరితపించుచున్నారు. ఈనాడు ఆడబ్రతుకు ఇంతే కాదా, ఆ దేవుని పరీక్షలకు అంతే లేదా, అంతే లేదా. విచారపడదు, దీనికి తగినంత మూల్యం ఇస్తాను. జీవిత భాండం తునాతునకలైనప్పుడే విచారపడలేదు. నవ్వుతున్నావా? నవ్వక చేసేదే ఉంది. భూపతి సంపితి మగడు భూరి భుజంగము చేత జచ్చే నేనా పద జండి చంది ఉదయార్పుని పట్టణమేగి వేషనై పాపము గట్టుకొంటి అట పట్టి విటుండై రాగదూచి సంతాపము జంది అగ్నిబడి దగ్ధముగా కిటు గొల్ల భామనై ఈ పని కొప్పుకొంటి ద్రుపది పగపేటికి చల్లచింది ద్రుపది వగపేటికి చల్లచిందినంది యువరాజు. జయచంద్రులమ్మా, నేను గుణపతిని గుర్తుపట్టేదా? తర్వాత నా జీవితం
దేవి అమ్మా అమ్మా బాబు లేనాయనా మీ నాన్నగారు బాబు మన చిరంజీవి ఉదయార్క నగరానికి యువరాజు నాన్నగారు ఆనాడు వారు స్థాపించిన స్మారక చిహ్నమే ఈ ప్రతిమ. ఇది నాయన దీని కథ. ఆహా మహాతల్లి మహాతల్లి.